ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి నిత్యమైన ప్రేమ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీరు ఆదరిస్తున్నారు, మీరు ఎంతగానో మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేస్తున్నందుకు మీకు ఎంతగానో వందనాలు. మీ అందరి గురించి మేము మా ప్రత్యేక వ్యక్తిగత ప్రార్థనలో మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలకించే ముందు చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడవైన, ప్రేమ కలిగిన, జీవము కలిగిన తండ్రి, ఈ యొక్క సమయంలో మరొకసారి మీ పాదాల సన్నిధికి వచ్చి ప్రభువా, నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. నాయనా, ఈరోజు నీ వాక్యముతో, నీ మాటలతో మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, మమ్మల్ని నిలబెట్టండి. ప్రభువా, నీ వాక్యంలో ఉన్న మర్మాలను మాకు తెలియజేసి మమ్మల్ని ఆదరించి ప్రభువా మీరు నడిపించమని మా ప్రభువైన, నజరేయుడైన, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము ఆలకిద్దాము. నిర్గమకాండము అందులో 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుచుండి చూడుడి. ఇక్కడ మోషే ఇస్రాయేలీ ప్రజల్ని కనాను వైపు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మిస్రుల నుంచి, ఐగుప్తుల నుండి వారిని విడిపించుకొని కనాను తీసుకువెళ్తూ ఉన్నాడు. అయితే వెళ్తున్న మార్గంలో ఏం జరిగిందంటే, కనాను నుంచి చాలా సంతోషంతో వాళ్ళు బయలుదేరారు. అయితే కొంత దూరం వచ్చిన తర్వాత బైబిల్ చెబుతుంది, ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రము దగ్గర ఆగిపోయారు. ముందు వెళ్ళడానికి వారికి చోటు లేదు. అప్పుడు ఆ సమయములలో మోషే ఇస్రాయేలీ ప్రజలతో మాట్లాడిన ఈ మాట, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరికనే నిలుచుండి చూడుడి. యెహోవా చేయబోతున్న రక్షణ కార్యాలను మీరు ఊరుకుండి నిలబడి మీరు చూడండి. ఏమీ మీరు చేయవలసిన అక్కర్లేదు. అయితే యెహోవాయే మీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడని మోషే ఇస్రాయేలీ ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా కలుగజేయు రక్షణను మీరు చూడండి. యెహోవా ఎలాంటి రక్షణ మన కొరకు కలుగజేయబోతున్నాడు, అసలు దేవుడు ఎలాంటి కార్యాన్ని చేయబోతున్నాడు, ఒకసారి ఆ మాటను కూడా మనం ఆలకిద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము. నిర్గమకాండము 34:10లో అంటాడు, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు మోషి, అంటున్నాడు యెహోవా నీకు నేడు కలగజేయు రక్షణను ఊరికే నిలుచుండి మీరు చూడుడి. అయితే ఎలాంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అంటే, ఆయన అంటున్నాడు భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతమైన కార్యాలు నీ ప్రజల ఎదుట నేను చేసేదను. ప్రియ సంగమా, దేవుడు ఎలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నాడంటే, ఎప్పుడు ఏ జనాంగానికి చేయని, ఎప్పుడు ఎవరి మధ్యలో వినని, ఎప్పుడు ఎవరు చూడనివి, ఎప్పుడు వారి యొక్క మనసులో కూడా రాని అద్భుత కార్యాలు దేవుడు తన బిడ్డల పట్ల చేయాలని అనుకుంటున్నాడు. అయితే మోషే ఇక్కడ మాట్లాడుతున్న ఈ యొక్క సమయంలో ఏమంటున్నాడంటే, ఊరికేనే నిలుచుండి దేవుని యొక్క కార్యాన్ని మీరు చూడండి అంటున్నాడు. అంటే మీరు ఏమి చేయవలసిన అక్కర్లేదు, కానీ ఊరికేనే నిలుచుండి దేవుని యొక్క కార్యాలు మీరు చూడండి. చాలాసార్లు మనం దేవుణ్ణి బలవంత పెడుతూ ఉంటాం, చాలాసార్లు దేవుణ్ణి మనం కంగారు పెడుతూ ఉంటాం. మనకు కావలసిన విషయాల గురించి కానీ, మన యొక్క అవసరాల గురించి కానీ, మన ప్రార్థనల గురించి కానీ, లేదా మన యొక్క జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ చాలాసార్లు దేవుని తొందర పెట్టే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అందుకనే నేను ఒక టాపిక్ని కూడా మీకు తెలియజేశాను, ప్రార్థన ఎలా చేయకూడదు అనే విషయాన్ని. అక్కడ కూడా నేను నేర్పించాను, దేవుణ్ణి తొందర పెట్టి, దేవుణ్ణి బలవంత పెట్టి ప్రార్థనలు చేయకూడదు. అయితే నువ్వు తొందరపడినంత మాత్రాన దేవుడు తొందరపడి కార్యాలు చేయడు. నువ్వు దేవుణ్ణి తొందర పెట్టి, నువ్వు కంగారు పెడితే దేవుడు కంగారు పడి తీరు కార్యాలు చేయడు. కానీ ఆయన సమయోచితంగా కార్యాలు చేసే దేవుడు. ఆయనే మనకు కార్యము చేసే ముందు అది మనకు తగినదా, అది మనకు యోగ్యమైనదా, అది మనకు జీవితంలో ఆశీర్వాదం తీసుకొస్తుందా, అది మన జీవితంలో ఏదైనా నష్టాన్ని చేకూరుస్తుందా అనే విషయాలన్నీ కూడా గమనించి మన దేవుడు తన బిడ్డల జీవితంలో కార్యాలు చేస్తాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన అంటున్నాడు ఏ జనముల మధ్యను చేయని గొప్ప కార్యాలు నేను మీ జనముల మధ్యలో చేస్తాను.
చేస్తాను. అయితే మనమేం చేయాలి అంటే మనము ఊరికనే మనము నిలుచుండి ఆ కార్యాలను చూడాలంట. అయితే దేవుడు ఎప్పుడు ఎలాంటి సమయములలో ఈ అద్భుత కార్యాలు చేస్తాడో మనము తెలుసుకోవాలి. ఏ సమయాలలో ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తాడు అంటున్నాడు. ఏ జనముల మధ్యలో చేయని కార్యాలు, ఎప్పుడు ఎవరి కొరకు చేయని కార్యాలు నేను నీ కొరకు చేస్తానంటున్నాడు. అయితే నేనేం చేయాలంటే ఊరికనే నిలుచుండి దేవుని యొక్క కార్యాలను నేను చూడాలి. ఊరికనే నిలుచుండి దేవుని యొక్క అద్భుత కార్యాలను నేను వీక్షించాలి. అయితే ఎప్పుడు దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు అంటే ఒకసారి మనము వాటిని ఆలోకిద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చూద్దాం. ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిచిపెట్టి తర్వాత బయల్సెఫోను అనే ఒక ప్రాంతానికి వచ్చారు. ఈ బయల్సెఫోను ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే ఆ యొక్క ప్రాంతం గురించి రాయబడి ఉన్న మాట ఏంటంటే వెనకాల అంత అరణ్యం ఉంది, ఎదురేమో ఒక ఎర్ర సముద్రం ఉంది. అంటే వెనకాల వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు. అదే సమయంలో ఫెరో ఒక మాట అంటాడు. నిర్గమకాండం 14:4 అంటాడు, ఇస్రాయేలీయులను గురించి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. ఇక్కడ అంటున్నాడు అరణ్యము వారిని మూసివేసింది, వారు ఇంకా ఐగుప్తు దేశంలోనే ఇరుక్కుపోయి ఉన్నారు, ఇంకా వారు బయటికి వెళ్ళిపోలేదు. అందుకనే ఫెరో ఏం చేస్తాడంటే మా యొక్క సంపదను మీరు దోచుకొని వెళ్ళిపోతున్నారు కనుక మీరు కనానుకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు, మీ దేవుడు మిమ్మల్ని విడిపించి ఒక మంచి ఉద్యమమైన ఒక సమాధానకరమైన ఒక పాలు తేనెలు ప్రవేశించే దేశానికి తీసుకెళ్తున్నాడు కనుక ఈ యొక్క ఫెరోకు నచ్చక అతను 680 రథాలను తో పాటు బయలుదేరిపోయి ఈ ఇస్రాయేలీ ప్రజలు ఎవరైతే ఆ బానిసత్వం 430 సంవత్సరాలు బానిసత్వం ఉన్న వారిని మళ్ళీ తీసుకొద్దాము, వారిని మళ్ళీ సంహరిద్దాము అనే ఒక ఉద్దేశంతో 680 రథాలను తీసుకొని బయలుదేరుతాడు. అయితే రథాలు వేసుకొని బయలుదేరుతున్న సమయానికి ఇస్రాయేలీ ప్రజలు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారంటే నేను ఇంతకు ముందు చెప్పాను బయల్సెఫోను అనే ప్రాంతంలో ఉన్నారు. ఈ బయల్సెఫోను ఎలాంటి ప్రాంతం అంటే ఎదురుగానేమో ఎర్ర సముద్రం ఉన్నది, వెనకనేమో అరణ్యము వారిని కమ్మివేసింది. అంతేకాకుండా ఈ ఫెరో 680 రథాలతో పాటు వారిని వెంబడిస్తూ ఉన్నాడు. చూడండి, ఇస్రాయేలీ ప్రజలు ఇప్పుడు ఎదురు ముందుకు వెళ్ళలేరు, ఎందుకంటే ముందు సముద్రం ఉన్నది. వెనక్కి వెళ్ళలేరు, ఎందుకంటే వెనకాల అరణ్యం ఉన్నది. దానితో పాటు ఫెరో తన రథాలతో సైన్యముతో వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ దారి కనబడడం లేదు, ఇప్పుడు మొత్తం చీకటి కమ్మివేసినట్టుగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు చచ్చిపోతాము, ఇక ఒంటరి అయిపోయాము. అక్కడ వెనకాల నుంచి ఫెరో రథాలు వేసుకొని వస్తున్నాడు, సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు, ముందుకు వెళ్ళడానికి పరిస్థితులు లేవు అన్నట్టుగా ఉండిపోయినది. ప్రియసంగమా, ఇలాంటియే అనుభవాలు మన జీవితంలో కూడా ఉంటాయి. ఎలాంటి అంటే అరణ్యము మూసివేసిన అనుభవాలు. అంటే ఎలా ఉంటుందంటే ఎర్ర సముద్రము ముందున్నది, నేను ముందుకు కొనసాగలేకపోతున్నాను, నా వ్యాపారం కొనసాగలేకపోతున్నది, నా కుటుంబం దోణి ముందుకు కొనసాగలేకపోతున్నది, నా జీవితము చీకటి కమ్మివేసింది, నా జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయి, నా జీవితంలో ఎలా ఎదురుగానేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలనేమో ఫెరో సైన్యం ఉన్నది. అసలు ఏం చేయాలో తోచడం లేదు, ఎటు వెళ్ళాలో తోచడం లేదు, ఎవరు సహాయం చేస్తారో అర్థం కావట్లేదు, ఎవరి వైపు చూసి ఎవరిని సహాయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. చాలామంది జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. హల్లెలూయా. ప్రియసంగమా, దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే ఎలాంటి స్థితిలో దేవుడు కార్యాలు చేస్తాడంటే కనాను దగ్గరికి వాళ్ళు కనానుకు బయలుదేరడానికి సంతోషంతో 4 అడుగులు వేశారో లేరో వారు చీకటి వారిని కమ్మివేసింది, అరణ్యము వారిని మూసివేసేసింది, ఎర్ర సముద్రం లాక్ చేసేసింది, ముందుకు వెళ్ళని స్థితి వారి జీవితంలో ఏర్పడింది. ప్రియసంగమా, దేవుడు చేసిన వాగ్దానం, మీరు ఊరికేనే నిలుచుండి దేవుని గొప్ప కార్యాలు, ఎప్పుడు ఎవరి జనాంగం మధ్యలో చేయని గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే చీకటి నిన్ను కమ్మివేస్తుందో, ఎప్పుడైతే అరణ్యము నిన్ను మూసివేస్తుందో, ఎప్పుడైతే ఎర్ర సముద్రము నీకు ఎదురుగా నిలబడిపోతుందో, ఎప్పుడైతే నీకు అందులో నుండి బయటికి వెళ్ళే మార్గం కనబడదో, వెనకాల ఫెరో సైన్యము నిన్ను తరుముతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, సైతాను నిన్ను తరుముతున్నట్టు అనిపిస్తుంటుంది, ఎదురుగానేమో ఎర్ర సముద్రము నిన్ను ముంచి వేస్తున్నట్టుగా, అది మింగివేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మొత్తము చిక్కుకుపోయాను, ఇరుక్కుపోయాను, ఇక బయటికి రాలేను, ఇక నాకు తోడు ఎవరు లేరు, నువ్వు ఒంటరి వాడిని అయిపోయాను, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నా వారు అన్నవారు ఎవరు లేరు అనే స్థితికి నువ్వు వచ్చినప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఇరుక్కుపోయారో అప్పుడు మోషే అంటున్న మాట, ఇదిగో దేవుడు మీ కొరకు ఈరోజు చేయబోతున్న రక్షణ కార్యాలను మీరు ఊరికేనే నిలుచుండి చూడండి.
ప్రసంగమా, నువ్వొకవేళ చీకటి నిన్ను కమ్మివేసినట్టు ఫీలింగ్లో నువ్వు ఉంటే, ఒకవేళ అరణ్యము నిన్ను మూసివేసిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, ఒకవేళ ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నది, సైతాను నన్ను తరుముకుంటూ వస్తున్నది, ప్రతి చోట నాకు నష్టాలే అన్నట్టుగా అనుభవం నువ్వు కలిగి ఉంటే, ఒకవేళ అందరూ నిన్ను విడిచిపెట్టారు, ఇక నేను నాశనం అయిపోతాను, నేను ఇక చచ్చిపోతాను, ఇక నాకు ఆరోగ్యం రాదు, ఇక నా పరిస్థితి మారదు, ఇక నా అప్పులు తీరవు, ఇక నేను ఇట్లాగే నేను బ్రతికిపోతాను, ఇక ఇట్లాగే నేను నాశనం అయిపోతానో అనే భయం నీకు కలుగుతున్న సమయంలోనే దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలం మనము, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పోయిన వారం మీకు సందేశంలో నేను చెప్పాను ఏంటంటే, ధోనినో యేసుక్రీస్తు వారే శిష్యులను వెక్కి అటు అద్దరికి వెళ్ళమని ఆయనే బలవంతం చేశాడు. అంటే ఆయన మాట వినడానికి ఎప్పుడైతే ఈ శిష్యులు లోబడ్డారో, సముద్రంలో ఒక ఎదురు గాలులను ఎదుర్కోవాల్సి వచ్చింది, ధోని ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ప్రసంగమా, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుడు నీకు చూపిస్తున్న ఆ పరలోక రాజ్యం వైపు నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు నువ్వు చీకటి అనుభవాన్ని నువ్వు ఎదుర్కొంటావు. ఖచ్చితంగా నిన్ను అరణ్యము మూసివేసేసింది, ఖచ్చితంగా నీ ముందు ఎర్ర సముద్రం వచ్చేసింది, ఖచ్చితంగా సైతానుగాడు నీ వెనకాల నిన్ను దాడి చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో నేను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి దేవుని వైపు నీ యొక్క కనులెత్తి చూడు. ఆయన నీ పక్షాన గొప్ప కార్యాలు ఏ జనముల మధ్యలో చేయని అద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే కేవలం నిలబడి చూడాల్సిందే. హల్లెలూయా. ప్రసంగమా, ఏ ఇశ్రాయేలీ ప్రజలు ఎప్పుడైతే కనానుకు బయలుదేరారో వారిని అరణ్యం మూసివేసిందని ఇక్కడ బైబిల్ చెప్తుంది. అంతేకాకుండా వీరు ఎప్పుడైతే కనాను దగ్గరికి చేరుకున్నారో ఎరికో నగరము దగ్గరికి వచ్చారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కనాను దగ్గరికి చేరుకున్నారు. ఆ సమయంలో కూడా వారికి ద్వారాలు మూయబడ్డాయని బైబిల్ చెప్తుంది. అంటే ఎరికో నగరం పూర్తిగా మూసివేయబడింది. స్టార్టింగ్లో మూసివేయబడింది, ఆఖరిలో దగ్గరికి చేరుకున్నాక కూడా మూసివేయబడుతుంది. ఎప్పుడైతే దేవుడు గొప్ప కార్యాలు నీకు జీవితంలో చేయబోతున్నాడో, ఎప్పుడైతే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని అనుకుంటున్నాడో, ఖచ్చితంగా అరణ్యము నిన్ను మూసేసిద్ది, ఖచ్చితంగా నువ్వు చీకటిని ఎదుర్కొంటావు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను. ఆయన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలను ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మరెవరో కాదు కానీ ఇతను ఒక ప్రవక్త, ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ఇతను యిర్మీయా. ఈ యిర్మీయా కన్నీటి ప్రవక్త అని బైబిల్ అతనికి ఒక మాట ఇచ్చింది. ప్రజల కోసం ఏడవడం తప్ప ఏమీ తెలియదు ఈ వ్యక్తికి. అయితే బైబిల్ ఏమంటుందంటే, ఇతను తలను జలముగా చేసుకొని కన్నీటిని కన్నీటి ఊటలుగా చేసుకున్నాడంట తన కన్నులను. అయితే ఈయన మాట్లాడుతున్న ఒక మాట చూద్దాం. విలాప వాక్యములు 3:2 ఈయన మాట్లాడుతున్న ఒక మాట, ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు, మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు, ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విరగొట్టుచున్నాడు, నాకు అడ్డముగా కంచె వేయుచున్నాడు, విషయమును మార్చి కంటి వేయుచున్నాడు, అలాగే నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. ఇక్కడ ప్రతిష్ఠుడైన యిర్మీయా మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, ఆయన జీవితంలో అనుభవం, నా ముందట చీకటిలోనికి దారిలో నన్ను తీసుకొని వెళ్తున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎక్కడున్నారు, చీకటిని వారిని కమ్మివేసింది, వారిని అరణ్యము మూసివేసింది. ఇక్కడ అంటున్నాడు విలాప వాక్యములు యిర్మీయా, నన్ను దేవుడు చీకటిలో, కటిక చీకటిలో నుండి దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు, ఏదో ఒక విధంగా నేను శ్రమలను ఎదుర్కొంటూనే ఉన్నాను, నా మాంసము నా చర్మము క్షీణింపజేయుచున్నది, నా ఎముకలు విరగొట్టబడుచున్నవి, నాకు ముందుగా దేవుడు ఏం చేశారంట, కంచె వేశాడు. దేవుడు ఎందుకని అనుమతించాడు, దేవుడు ఎందుకని త్రోవను మూసివాడు, దేవుడు ఎందుకని అరణ్యాన్ని మూసివేస్తున్నాడు, దేవుడు ఎందుకని ఎరుకో ద్వారాలను మూసివేశాడు, దేవుడు ఎందుకని ఇక్కడ ఈ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఫెరో సైన్యం వెంటాడుతూ ఉన్నప్పుడు కటిక చీకటిలో అరణ్యములో వారు మూసివేసి ఎందుకు అలాంటి స్థితిలో, దేవుడే కదా నడిపించింది వాడు, ఎందుకు దేవుడు వారిని అక్కడికి నడిపించాడో తెలుసా? ఎందుకంటే దేవుడు వారిని అక్కడికి తీసుకొచ్చింది ఎందుకంటే వారు అద్భుత కార్యాలు చూడాలని, ఎప్పుడు ఏ జనాంగం మధ్య జరగని అద్భుత కార్యాలు వారు చూడాలని. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, ఒక భయంకరమైన గాలి వచ్చింది, సముద్రము 2 పాయలుగా
చీల్చబడింది. హల్లెలూయా. ప్రసంగమా, ఇలాంటి అద్భుతం ఎక్కడైనా మనం చూసామా? అస్సలు అస్సలు చూడలేదు, అస్సలు వినలేదు. ఇలాంటి అద్భుత కార్యాలు దేవుడు ఒక్కడే ఆయన చేశాడు. అరణ్యములో అరణ్యము మూసివేసిబడినప్పుడు, ఫెరో సైన్యం వెనకాల పరిగెత్తిస్తూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్ళడానికి దారి లేనప్పుడు, అక్కడ ఆ సమయంలో దేవుడు సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ద్వారాన్ని ఏర్పరిచాడు. దేవుడు వీరి ఇశ్రాయేలు ప్రజలు ఎరికో నగరానికి వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ఆ యొక్క నగరాలు మూసివేయబడినప్పుడు ఏమీ చేయలేదు, కేవలం స్తుతి ఆరాధన చేశారు. ఆ గోడలన్నీ కిందకి ఒక పెద్ద భూకంపం వచ్చి పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియసంగమా, ఇదొక అద్భుతం కాదా? కేవలం పాటలు పాడడం ద్వారా, కేవలం స్తుతి ఆరాధన చేయడం వలన అసలు ఏ గడ్డపార వాడలేదు, ఏ ఆయుధం వాడలేదు, ఏ యుద్ధ ఉపకరణము వాడలేదు. కేవలం స్తుతి, కేవలం ఆరాధన. దేవుణ్ణి మహిమిస్తున్నారు, దేవునికి మహిమ చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, సంతోషపడుతున్నారు. ఆ సంతోషం, ఆ స్తుతి ఆరాధన ద్వారానే గోడలు పడిపోయినాయంట. ఇది అద్భుతం కాదా? ఎందుకు దేవుడు అలాంటి స్థితిలోకి తీసుకొచ్చి వారిని నిలబెట్టాడంటే, ఎప్పుడు ఎవరి ఏ జనాంగం మధ్యలో చేయని అద్భుత కార్యాలు దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రసంగమా, ఎప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే నీ త్రోవలన్నీ మూసివేయబడతాయో, ఎప్పుడైతే నీకు చీకటి కమ్మేసుకుంటుందో, ఎప్పుడైతే నువ్వు అరణ్యం నిన్ను మూసివేస్తుందో, ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ఒంటరిగా అయిపోతావో, ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా మిగిలిపోయిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావో, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఏ ఒక్కరూ నాకు తోడుగా లేరు, నన్ను ప్రేమిస్తాను అని చెప్పారు, నాకు తోడుగా ఉంటానని చెప్పారు, నాకు సహాయం చేస్తానని చెప్పారు, ఇప్పుడు చూడండి నా స్థితి, నా పరిస్థితులు, నన్ను ఒంటరిగా వదిలేశారు, నా వ్యాపారం బాగలేదు, ఆరోగ్య స్థితి బాగలేదు, ఆర్థిక స్థితి బాగలేదు, కుటుంబ స్థితి బాగలేదు, కుటుంబం ఏదో ఒక కొద్దిగా ఏదో స్థితిలో ఉన్నది, ముందుకు కొనసాగుతూ ఉన్న సమయంలో నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను అనుకుంటున్నాము. ప్రియసంగమా, ఆ సమయంలోనే దేవుడు అద్భుత కార్యాలని కొరకు చేస్తాడు. యాకోబు తన యొక్క సహోదరుతో ఉన్నంతసేపు దేవుడు అతనితో మాట్లాడలా. బైబుల్ చెప్తుంది, ఎప్పుడైతే తన మామ దగ్గరికి పారిపోవడానికి అతను సిద్ధపడ్డాడో, ఒంటరిగా రాత్రికి ఒక మార్గంలో ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకున్నాడో, ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడాడు. అప్పుడు ఒక నిచ్చెన చూయించాడు, అది భూలోకం నుండి పరలోకం వరకు వేసి ఉంది, దూతలు కిందికి వస్తున్నాయి, కింది నుంచి దూతలు పైకి వెళ్తున్నాయి. ప్రసంగమా, ఎప్పుడు దేవుడు మాట్లాడాడు? ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడాడు. అందుకనే నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, నీ జీవితంలో ఓడిపోయానని అనిపిస్తున్నప్పుడు, నేను ముందుకు కొనసాగలేకపోతున్నాను అనిపిస్తున్నప్పుడు, ఇక నేను ముందుకు వెళ్ళనేమో అని నీకు అనిపిస్తున్నప్పుడు, ఇక నా అప్పులు తీరవేమో నువ్వు అనిపిస్తున్నప్పుడు, నా కుటుంబ స్థితి బాగు కాదేమో నువ్వు అనిపిస్తున్నప్పుడు, నీ ఒక చీకటిలో ఉండిపోయావు అని అనిపిస్తున్నప్పుడు, సైతాను నిన్ను వెంటాడుతూ నిన్ను కొడుతున్నాడు, నీకు దెబ్బలు పడుతున్నాయి అనిపించినప్పుడు, నీ ఎముకలు ఇరిగిపోయినట్టు అనిపించినప్పుడు, నీ ముందు కంచె వేయబడినట్టు అనిపించినప్పుడు, యిర్మీయా లాంటి అనుభవాన్ని నువ్వు కటిక చీకటిలో వెళ్తున్నప్పుడు అనిపించిన అప్పుడు అర్థం చేసుకొని విశ్వసించాల్సింది ఏంటంటే, దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు చేయవలసింది కేవలం ఊరుకుండి ఆయన గొప్ప కార్యాలు నువ్వు చూడాలి. హల్లెలూయా. అయితే ఒక ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను. దేవుడు అన్నాడు, ఊరుకుండి నిలబడి దేవుని కార్యాలు చూడమన్నాడు. కానీ ఒక వ్యక్తి బైబిల్లో మనకు కనబడతాడు, పనికి మాలినోడు. దేవుడు ఊరుకుండి కార్యాలు చూడమనంటే ఇతను చేసిన పని ఒకసారి అతన్ని కూడా మన బైబిల్లో చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. యెషయాగ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరుకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నమాట. ప్రభు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడదురు. మీరేం చేయాలంట? మరలి రండి, నా దగ్గరికి తిరిగి మీరు రండి. పాపములో ఉంటే ఒకవేళ నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తే, నువ్వు కేవలం ఊరుకుండడం వలన మాత్రమే నేను గొప్ప కార్యాలు చేస్తాను, నువ్వు దేవుని రక్షణను చూస్తావు, ఊరుకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును. అంటే ఊరుకుండడం అంటే ఏంటి అంటే, ఊరుకుండడం అంటే కేవలం దేవుని మీద విశ్వసించడం. ఇక్కడ అంటున్నాడు, ఊరుకుండి నమ్ముకునట వలన మీకు బలము కలుగును. అంటే ఊరుకోవడం అంటే ఏంటి? లేదు, నా దేవుడు నా కొరకు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నా దేవుని నమ్ముకున్నాను నేను, నా దేవుడు నన్ను పుట్టించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నా కొరకు తన ప్రాణం ఇచ్చిన దేవుడు, నా కొరకు తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు, నా కొరకు శిలువ మీద చనిపోయిన దేవుడు ఖచ్చితంగా నా పక్షాన కార్యం చేస్తాడని ఆయనను పూర్తిగా నమ్మడము, అదే ఊరుకుండడము. ఊరుకుండడం అంటేనే నమ్ముకోవడం. అయితే ఆ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి, 16వ వచనంలో, అయినను
దేవుడు అంటున్నాడు మీరు ఊరుకుంటే దేవుని రక్షణ చూస్తారు, మీరు ఊరుకుండి మీరు మరలా తిరిగి వచ్చినప్పుడు నువ్వు బలాన్ని పొందుకుంటా అంటే అక్కడ మాట్లాడు. అయినను మీరు సమ్మతింపక, అంటే దేవుడేమో ఊరుకుంటామంటే వీళ్ళేం సమాధానం ఇస్తున్నారు, సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా ఊరుకుంటామంటావు ప్రభువా, సమస్యలు వచ్చినప్పుడు పారిపోవాలి కదా. అయితే వీళ్ళు ఏం చేశారు, సమ్మతించలేరంట. వీళ్ళు అంటాడు, బైబిల్ చెప్తుంది, అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు మేము గుర్రములను ఎక్కి పారిపోదుమని అంటిరి. దేవుడేమో ఊరుకున్నాను ఆయనా, నేను కార్యం చేస్తానంటే ఇతడు ఏమంటున్నాడంటే గుర్రం ఎక్కి పారిపోతానంటున్నాడు. అందుకనే బైబిల్ చెప్తుంది నువ్వు గుర్రం ఎక్కి పారిపోదుమంటివి కాగా మీరు పారిపోవలసి వచ్చను. నువ్వు గుర్రం ఎక్కి పారిపోతాను అన్నావు కనుకనే నువ్వు పారిపోవాల్సి వచ్చింది, తరిమే వాళ్ళు నీ వెనకల పడ్డారు. ఒకవేళ నువ్వు ఊరుకుని ఉంటే నువ్వు గుర్రం ఎక్కాల్సిన అవసరం ఉండకపోయేది, నిన్ను తరిమేవారు రాకపోయేవారు, నేను నిన్ను పోషించేవాడిని. చాలామంది ప్రియమైన క్రైస్తవులు ఈరోజు ఎట్లా ఉన్నారంటే, దేవుడు నా సన్నిధిలో మీరు సమయాన్ని గడపండి, నా మందిరంలో మీరు ఉండండి, మీరు నా మందిరంలో ఉంటే మీరు ఏమి పోగొట్టుకోరని దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలామంది క్రైస్తవులు అదే ఆదివారం రోజు డబుల్ శాలరీ వస్తుందని జాబ్లోకి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాన్ని మానేసుకొని. దేవుడు అంటాడు నువ్వు ప్రార్థనకి రా, నువ్వు మందిరానికి రా, నేను నిన్ను పోషిస్తాను కదా అని అన్నప్పుడు చాలామంది ప్రశ్నించేది, నా అప్పులు దేవుడు తీరుస్తాడా, నువ్వు అప్పులు దేవుడు తీరుస్తాడా అంటున్నావు కనుకనే అప్పులు నీ వెనకల పడుతున్నాడు, నువ్వు అప్పులు తీర్చుకోవడానికి పరిగెత్తుతున్నావు. వీడు ఎట్లాగైతే గుర్రముల వెక్కి పారిపోదాం అనుకున్నప్పుడు, గుర్రాలు నీకు పారిపోతున్నప్పుడు అందుకని నువ్వు పారిపోవలసి వచ్చినట్టుగానే అప్పులు దేవుడు తీరుస్తాడా అన్నావు కనుకనే అప్పులు నీ వెనకల పడుతున్నాడు, నువ్వు తీర్చుకోవడానికి పరిగెత్తుతున్నావు. దేవుడు నన్ను పోషిస్తాడా, దేవుడు నాకు తిండి పెడతాడా, దేవుడు నన్ను నడిపిస్తాడా, దేవుడు నాకు ఆనందం ఇస్తాడా, దేవుడు నాకు సంతోషం ఇస్తాడా, మందిరంలో ఉంటే నాకు ఏమొస్తుంది అనుకుంటున్నావు కనుకనే నువ్వు పరిగెత్తాల్సి వస్తుంది, నువ్వు కష్టపడాల్సి వస్తుంది, చెమట అడపాల్సి వస్తుంది, సంపాదించినంత చిల్లుబడిన సంచిలో వేసుకోవాల్సి వస్తుంది. ప్రియ సంగమా, దేవునికి తెలియదా, నీకు ఏ అక్కర ఉన్నదో తెలియదా? బైబిల్ చెప్తుంది ఈ లోకములో నీకు కావాల్సినది ఏదై ఉన్నదో ఆ సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. నీకు తినడానికి తిండి కావాలి, నీకు వేసుకోవడానికి బట్టలు కావాలి, నీ కుటుంబాన్ని పోషించడానికి నీకు ఆధారం కావాలి, నీకు ఉద్యోగం కావాలి, నీ బిడ్డలకు మంచి చదువులు కావాలని ఆ దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన అంటాడు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను పిలిచి ఉన్నాను. నీకు మీ తల్లిదండ్రులు పేరు పెట్టక ముందే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. నీ తల్లిదండ్రులు నిన్ను చూడక ముందే దేవుడు నీకు ఆకారాన్ని ఇచ్చాడు. తల్లి గర్భంలోనే దేవుడు నీకు ఆకారం ఇచ్చాడు. ఆ దేవుడు అంటున్న మాట నేను పోషించలేనా? అయితే చాలామంది క్రైస్తవులు ఈరోజు క్రమం లేరు, సమస్యలు వచ్చినప్పుడు పారిపోవాలంటున్నారు కానీ అందుకనే మీరు పారిపోతున్నారు. దేవుడు బ్రతికిస్తాడా అన్నావు కాబట్టే నీ ప్రాణాలను బ్రతికించుకోవడానికి నువ్వు పరిగెత్తుతున్నావు. దేవుడు పోషిస్తాడా అన్నావు కనుకనే మమ్మల్ని మీరు పోషించుకోవాల్సి వస్తుంది. దేవుడు మా సమస్యలను తీరుస్తాడా అన్నావు కనుకనే నీ సమస్యలను తీర్చుకోవాల్సి వస్తుంది. దేవుడు మా అప్పులు తీరుస్తాడు అన్నావు కనుకనే నీ అప్పులు నీవే తీర్చుకోవడానికి నువ్వు ప్రయాసపడాల్సి వస్తుంది. హల్లెలూయా. అరణ్యములో నిన్ను మూసివేసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఊరికేనే ఉండు, నేడు దేవుడు కలగజేయు రక్షణను మీరు చూడండి. హల్లెలూయా. ప్రియ సంగమా, అబ్రహాముతో అన్నాడు నీ కుమారుని నా కొరకు బలిస్తావా అన్నాడు. అబ్రహాం సిద్ధపడ్డాడు. అబ్రహాం ఇస్సాకును తీసుకుని వెళ్ళగానే దేవుడు అతని కోసం ఒక పొట్టెలను సమకూర్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు భీకరమైన అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు తినడానికి తిండి లేనప్పుడు ఆకాశం నుండి మన్నా కురిపించలేదా? తాగడానికి నీళ్లు లేనప్పుడు బండలో నుండి అతను నీళ్లు ఇవ్వలేదా? అలాంటి అద్భుత కార్యాలు చేసిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించే సమర్థుడు కాడా? అయితే మనం చేస్తున్న తప్పులు ఏంటంటే ఊరుకుండేనే దేవుని కార్యాలు చూడమని అన్నప్పుడు మనం ఊరుకుండకుండా మనం ఏం చేస్తున్నామంటే మనము మనల్ని మనం పోషించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వు లక్షలు సంపాదించుకుంటావేమో, ఒక్కసారి అనారోగ్యత వస్తే ఆ లక్షలు 2 రోజుల్లో ఎగిరిపోతాయి. ప్రియసంగమా, అందుకనే ప్రియసంగమా, డబ్బు కంటే ప్రాముఖ్యమైనది దేవుని కాపుదల, డబ్బు కంటే ప్రాముఖ్యమైనది నీ ఉద్యోగం కంటే ప్రాముఖ్యమైనది దేవుని రక్షణ, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ నీకు చాలా అవసరమే ఉన్నది. నీ సొంతగా నువ్వు ఏమీ చేయలేవు. హల్లెలూయా. నీ సమస్యను నువ్వు తీర్చుకోవాలని నువ్వు అనుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ సమస్యను నువ్వే తీర్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు. ఇక్కడ బైబిల్లో మనం చూస్తాము ఇస్రాయేలీ ప్రజలు ఆ యొక్క ఫెరో ప్రజలందరూ కూడా ఇస్రాయేలీ ప్రజలను వెంబడిస్తున్నప్పుడు, వారు చంపడానికి ఎదురొస్తున్నప్పుడు, ఇక ముందు వెళ్ళడానికి సముద్రంలో వీళ్ళకి దారి లేదు కదా, వీళ్ళు సొంతగా నిర్ణయం తీసుకొని మాట్లాడుతున్న మాట ఒకసారి చూడండి. ఆ మాట కూడా నిర్గమకాండం 14:12 మా జోలికి రావద్దు. నిర్గమకాండం 14:12 మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఏమంటున్నారు, నువ్వు మోషే మా జోలికి ఇప్పుడు రావద్దు, మేము మళ్ళీ ఐగుప్తుల దగ్గరికి మేము వెళ్ళిపోతాము, మేము ఐగుప్తులకు దాసులు అయిపోతాం, వారు ఎందుకంటే మమ్మల్ని వెంబడిస్తున్నారు,
ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, మా బిడ్డలను చంపేస్తారు, ఇప్పుడు మేమేం చేస్తాం, మనం ఐగుప్తులకు దాసులు అయిపోతాం. ఎప్పుడైతే నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు సొంతగా విడిపించబడాలని అనుకుంటావో, చీకటి కమ్మి వేసినప్పుడు, నీ ఎముకలు ఇరిగిపోతున్నప్పుడు, నీ మాంసం క్షీణించిపోబోతున్నప్పుడు, నీకు కంచె వేయబడినప్పుడు, నిన్ను అరణ్యం మూసివేసినప్పుడు, సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు, సైతాను నిన్ను తరుముతున్నప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నువ్వు మళ్ళీ లోకాల్లో కలిసిపోతావు, మళ్ళీ పాపంలో కలిసిపోతావు. విడిచిపెట్టిన సిగరెట్ అలవాటు మళ్ళీ వచ్చింది, విడిచిపెట్టిన మా తాగుబోతుతనం మళ్ళీ వచ్చింది, విడిచిపెట్టిన పాపం మళ్ళీ నిన్ను వెంటాడుద్ది, నువ్వు మళ్ళీ అదే బానిసత్వంలోకి వెళ్ళిపోతావు. అయితే చేయవలసింది ఏంటంటే కేవలం నిలుచుండి దేవుని యొక్క మహిమను చూడు, దేవుని యొక్క కార్యాన్ని చూడు. కొన్నిసార్లు దేవుడు కార్యం చేస్తాడు, కొన్నిసార్లు లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఆ ఎదురుగా కనబడుతున్న పర్వతం వైపు పారిపో అని అన్నాడు. అయితే పారిపోలేడు, అప్పుడు అతను కాపాడబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడ నుంచి బయటికి తీసుకువెళ్ళాడు. అంటే మనం చూస్తున్నాము, మనల్ని మనము రక్షించుకోవడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో మనము పాపములో పడిపోతాం. ప్రేసంగమా, కొన్నిసార్లు మనల్ని మనం రక్షించుకోవడానికి పారిపోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, అబ్రహాంతో అన్నాడు, ఇదిగో నేను నీకు చూపించిన దేశము, నీకు చూపించబోతున్న దేశానికి నువ్వు వెళ్ళన్నాడు, నేను అక్కడ దీవిస్తాను అన్నాడు. అక్కడ అతను దేశాన్ని వదిలేసి వెళ్ళాడు. అయితే కొన్ని చోట్ల కొన్నిసార్లు వదిలేసి వెళ్లాల్సి వస్తుంది, కొన్నిసార్లు వేరే ప్రాంతాలకు తరమిపోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు దేవుడు ఊరికేనే నిలబడు, నీ చీకటిలో నీ అరణ్యములో నిన్ను మూసివేసినప్పుడు ఒంటరిగా కాదు నేను నీకు తోడుగా ఉంటాను. ప్రియ సంగమా, దేవుని వైపు ఒకసారి చూస్తావా? దేవుని నమ్ముకుంటావా? నీ స్థితి ఎంత భయంకరమైనా ఆ స్థితిని మార్చే సమర్థుడు దేవుడై ఉన్నాడు. నువ్వు హాస్పిటల్లో ఈరోజు అలమటిస్తున్నావేమో, డబ్బులు లేక నువ్వు అలమటిస్తున్నావేమో, వ్యాపారం లేక తలడిల్లిపోతున్నావేమో, బిడ్డలు లేక నువ్వు తలడిల్లిపోతున్నావేమో, కుటుంబ సమస్యలు భారాలు ఎక్కువైపోయి నువ్వు క్షీణింపబడిపోతున్నావేమో, ఎముకలు ఇరిగిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో. ఏంటంటే దేవుడు మాట్లాడుతున్న మాట, ఎప్పుడు ఎవరి మధ్యలో చేయని గొప్ప అద్భుత కార్యాలు దేవుడు నీ మధ్యలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. మనం చేయాల్సింది ఊరికినే నిలబడి దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూసేవారిగా ఉన్నాం. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ హృదయాలను ధైర్యపరిచి విశ్వాసంతో మిమ్మల్ని బహుగా బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడైన తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను యేసు క్రీస్తు నామంలో మీరు తాకండి ప్రభువా. ప్రభువా, ఎంతోమంది చీకటి అనుభవాలు ఉన్నారేమో ప్రభు, అరణ్యము కమ్మి వేసినట్టున్నారేమో ప్రభు, వారి జీవితాలు ముందుకు కొనసాగడం లేదేమో, వారి దోనిలో ప్రభువా వారు ఇరుక్కుపోయారేమో, వ్యాపారము ప్రభు నష్టాలలో ఉందేమో ప్రభు, వివాహాలు జరగడం లేదేమో ప్రభు, పిల్లల జీవితాలు భవిష్యత్తులో కొరకు వారు అరటపడుతున్నారేమో, ఉద్యోగాలు లేదేమో ప్రభు, ఆరోగ్యము లేక ప్రభు, బిడ్డలు లేక తల్లడిల్లిపోతున్నారు. యేసు క్రీస్తు నామమున ఈ చీకటిలో నుండి వారిని విడిపించండి. సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన దేవా, గొప్ప కార్యాలు వారి కొరకు చేయండి. ఏ జనముల మధ్యలో ఎప్పుడు జరగని అద్భుత కార్యాలు యేసు నామమున వారి జీవితంలో చేసి వారిని గొప్పగా దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మందిర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా ప్రేరేపింపబడిన వారు దేవుని మందిరం కొరకు ఆర్థిక సహాయం మీరు చేయవచ్చును. అలాగే మందిర నిర్మాణం గురించి కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి మీరు ఖచ్చితంగా కాల్ చేసి మీరు మాకు మీ ప్రార్థన విన్నపాలు మీరు తెలియజేయగలరు. ఏదైనా ఆర్థిక సహాయం చేయాలనుకున్నా కూడా మీరు కాల్ చేసి తెలియజేయగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.